చలికాలం వచ్చిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చర్మానికి సంబంధించిన సమస్యలే కాకుండా జుట్టు సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. గాలిలో తేమ పెరగడం వల్ల జుట్టు పొడిబారడమే కాకుండా చిట్లిపోతూ ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా హెయిర్ మాస్క్. హెయిర్ మాస్క్ చాలా మంచిది. మందార పువ్వు, ఉసిరి, వేప వంటి ఆయుర్వేద మూలికలతో వీటిని తయారు చేసుకోవాలి. దీన్ని తలకు పట్టిస్తే జుట్టుకు బలం. కొబ్బరి నూనెలో పొడి మూలికలను కలిపి హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. రాసుకునే నూనె కూడా వేడి చేసి దాంతో మర్దన చేసుకోవడం మంచిది. జుట్టు కుదులలో రక్త ప్రసరణ జరిగి జుట్టు ఊడిపోకుండా చిట్లిపోకుండా చూస్తుంది. ఒత్తుగా నల్లగా కూడా పెరుగుతుంది. శీతాకాలం శరీరం జుట్టు రెండింటినీ ప్రభావితం చేస్తుంది. ఖచ్చితంగా రోజు మొత్తం మంచినీరు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. జుట్టు కుదుళ్ళు పొడిబారకుండా ఉండాలంటే తగినంత నీరు తాగడం ఎంతో ప్రధానం. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ అయ్యి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల జుట్టు డ్రై అవ్వకుండా ఉండడంతో పాటు శరీరం కూడా పగలదు. మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అలాగే మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల జుట్టుకు మంచి పోషణ అందుతుంది. ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, గింజలు ఉండాలి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యవంతంగా తయారవుతుంది. దీనివల్ల ఎటువంటి వ్యాధులు శరీరం దరిదాపుల్లోకి కూడా రావు. ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు.